ఇండస్ట్రీలోకి ఎప్పుడు వచ్చామనేది కాదు, ఫామ్ లో ఎన్నాళ్ళు ఉన్నామన్నదే ఇంపార్టెంట్. సక్సెస్ లో ఉన్నారంటే సొమ్ములకేం తక్కువ ఉండదు. అందుకే నయనతార అంతగా డిమాండ్ చేస్తోంది. 15 ఏళ్ల నుంచి హీరోయిన్ గా కంటిన్యూ అవుతున్న నయనతార నితిన్ సినిమా కోసం దాదాపు 10 కోట్లు డిమాండ్ చేసిందంట. మరి అడిగినంత ఇవ్వడానికి మనవాళ్ళు ఓకే అన్నారా? నయనతార సౌత్ లో స్టార్ హీరోయిన్, తమిళ్లో లేడీ సూపర్ స్టార్. యంగ్ హీరోలు, సీనియర్ హీరోలు అన్న తేడా లేకుండా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళంలో వరుసగా సినిమాలు చేస్తోంది. ఒక జానర్కి పరిమితం కాకుండా ఓవైపు యాక్షన్, థ్రిల్లర్, ఉమెన్ సెంట్రిక్ సినిమాలతో పాటు రొమాంటిక్ మూవీస్ చేస్తూ సూపర్ ఫామ్ లో ఉంది. నయనతార హీరోయిన్ గా 15 సంవత్సరాలుగా హవా నడిపిస్తోంది. తనతో పాటే వచ్చిన హీరోయిన్లు దుకాణం సరిదేసిన నయన్ మాత్రం స్టిల్ ఫుల్ ఫామ్ కొనసాగిస్తోంది. అందుకే అంత రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తోంది. హిందీలో సూపర్ హిట్ అయిన అంధాధూన్ రీమేక్ తెలుగులో నితిన్ చేస్తూ ఉన్నారు. హిందీలో టబు క్యారెక్టర్ కోసం నయన్ని అప్రోచ్ అయితే దాదాపు 10 కోట్లు డిమాండ్ చేసిందట ఈ సౌత్ స్టార్. అంధాధూన్లో అటు గ్లామర్ పర్ఫార్మెన్స్ ఉన్న టబు క్యారెక్టర్ తెలుగులో నయనతార అయితే యాప్ట్ అవుతారని, అందుకే సౌత్ మొత్తం ఫామ్ లో ఉన్న ఈ క్రేజీ హీరోయిన్ని తీసుకుందామని ఫిక్స్ అయ్యారట టీం. కానీ నయనతార అమాంతం 10 కోట్లు చెప్పేసరికి అమ్మడి రెమ్యునరేషన్ కు భయపడి రీథింక్ చేస్తున్నారట యూనిట్. నయనతార ప్రస్తుతం తమిళ్లో నెట్రికన్, ముక్కుత్తి అమ్మాన్తో పాటు విజయ్ సేతుపతి, సమంతతో కలిసి కాతువాకుల 2 కాదల్ సినిమాలతో బిజీగా ఉంది.